हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल संडे मूवीज। ఈ రోజు మనం ద గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా గురించి చూద్దాం। నటీనటులు ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్, నందకుమార్, యోగి బాబు తదితరులు। సంగీతం జెర్రీ సిల్వర్స్టార్ విన్స్టెంట్। సినిమాటోగ్రఫీ బాలసుబ్రహ్మణ్యన్। ఎడిటింగ్ లియో జాన్ పాల్। అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి। అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ। చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను పూర్తిగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది। అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్। అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు। అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది। ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం। కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి। క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది। సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్ కి ఇచ్చి వివాహం చేస్తారు। ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అడుగు పెడుతుంది। కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది। అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది। ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే। ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు। ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది। దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది। ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ। సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం। కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే। పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్। ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు। అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు। కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు। టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు। దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు। ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు। అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి। సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు। సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది। ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే। వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు। అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు। పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు। స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు। అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది। ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి। అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది। కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి। అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ। చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను పూర్తిగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది। అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు। అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది। ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం। కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి। క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది।
సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు, వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ
చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్, రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్, రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్, రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్, రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది.
ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది.
అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికి రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యరాజేశ్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్యరాజేశ్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్యరాజేశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ, పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుగు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికి రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు.
అదే పేరుతో మక్కీకి మక్కి తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు.
అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది.
కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ, పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త
ఆమె కూతురి దగ్గరికి వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు.
దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికి రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్.
ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతో మంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతో మంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ.
చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృదయంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృదయంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది.
ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా? ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి? భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా? ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు
అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్న వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ, పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్న వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ, పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.
స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుగు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుగు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను
పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు
ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్నీ పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల
పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒక ట్రెండ్ సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మామయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒక ట్రెండ్ సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు.
ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికి రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికి రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న
ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించాడు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుగు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే.
వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కర కాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వాయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి.
అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి, అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ చేసిన చట్నీలనే చేస్తూ ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి, అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది.
ఇంట్లో ఉన్న ఇద్దరికి రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్ పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు. కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో సందేశాలకే ప్రాధాన్యం ఎక్కువ. చిన్న చిన్న ఎలిమెంట్స్ తీసుకొని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్లోనూ తీర్చిదిద్దారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ఐశ్వర్య రాజేష్ స్వతంత్ర భావాలు కలిగిన యువతి. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఉద్యోగం కోసం చూస్తూ ఉంటుంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు రాహుల్ రవీంద్రన్కి ఇచ్చి వివాహం చేస్తారు. ఎంతో సంతోషంగా ఐశ్వర్య రాజేష్ అత్తారింట్లోకి అదుపు పెడుతుంది. కానీ తాను అనుకున్నట్లు అక్కడ పరిస్థితులు లేవని కొద్ది రోజులకే అర్థమవుతుంది. అన్ని పద్ధతి ప్రకారం జరగాలని అత్త చెబుతుంది. ఇంట్లో ఉన్న ఇద్దరికీ రెండు రకాల టిఫిన్లు, రెండు రకాల భోజనాలు, ఇలా ఎవరి అభిరుచికి తగినట్లు వాళ్లకు వండాల్సిందే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ అత్తాకోడలు పనిచేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇంటి చాకరీ మొత్తం ఐశ్వర్య రాజేష్ పై పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులు ఏంటి, భర్త మావయ్య చెప్పినట్లు నడుచుకుందా లేదా, ఇంటి పనులతో విసిగిపోయిన ఐశ్వర్య రాజేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేదే మిగిలిన కథ. సమాజంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మహిళ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందన్న మాట వాస్తవం. కట్టుకున్న భార్యను పుష్కరకాలం పాటు ఇంట్లోనే బంధించిన ఘటన ఇటీవల విజయనగరంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో సగటు భారతీయ స్త్రీని వంటింటికే పరిమితం చేస్తున్నారన్న ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. ప్రయోగాలకు వేదికైన మలయాళంలో దర్శకుడు జో బేబీ దీన్ని తెరకెక్కించిన విజయం సాధించారు. అదే పేరుతో మక్కీకి మక్కీ తమిళ్లో రీమేక్ చేశారు.
కానీ మలయాళ ప్రేక్షకులకు మెప్పించిన స్థాయిలో ఇక్కడి వారిని ఈ చిత్రం ఆకట్టుకోదు. టీవీ సీరియల్కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగదీదగా వదిలారు. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం, ఎంచుకున్న పాయింట్ బాగున్నా నేటి యువతకు అన్వయిస్తూ తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ల వివాహంలో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నేరుగా కథలోకి కాదు, వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సినిమాలోని పాత్రలు మొదలవుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఆ ఇంటిని, వంటింటిని తప్ప మరో ప్రదేశం చూడడు. సినిమాను డీటెయిలింగ్గా చెప్పడంలో తప్పు లేదు, కానీ చూపించిన సన్నివేశాన్నే చూపిస్తే సాగదీసినట్లుంటుంది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో జరిగింది ఇదే. వంటింట్లో కష్టపడుతూ కుటుంబం మొత్తానికి కావలసినవి చేస్తూ కనీసం టిఫిన్ కూడా చేయలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అంశాలను భావోద్వేగంగా చూపించే అవకాశం ఉన్నా వేసిన దోశాలే వేస్తూ, చేసిన చట్నీలనే చేస్తూ, ఉతికిన బట్టలే ఉతుకుతూ పదే పదే అవే సన్నివేశాలను చూపిస్తూ మహిళలకు వంటింట్లో ఇంత పని ఉంటుంది అని దర్శకుడు చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ మాట్లాడుకునే సీన్, సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే మహిళల పీరియడ్ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు తదితర ఒకటి రెండు సన్నివేశాలు నేటి సమాజాన్ని ప్రశ్నించిన తీరు మాత్రం బాగుంది. ఈ విషయంలో గతంతో పోలిస్తే చాలా కుటుంబంలో మార్పులు వచ్చాయి. అనవసర సన్నివేశాలను తొలగించి చిన్న సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్ది ఉంటే సినిమా బాగుండేది. చెప్పిన విషయం మరీ బోరింగ్. ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్ఫూర్తి నింపాల్సిన సన్నివేశాలతో సినిమాకు మెరుగులు దిద్దాల్సింది పోయి దర్శకుడు కేవలం ఒక దృష్టికోణం నుంచే సినిమాను చూపించారు. అయితే దాంపత్య జీవితం గురించి ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్